అనేక మంచి విషయాలు మీ ముందరకు అందజేస్తున్న ఆమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ మీ ముందరకు ఒక మంచి విషయాన్ని అందజేస్తుంది సహజంగా మనం మిత్రలాభం మిత్రభేదం కథలు మనం వింటూనే ఉండం జీవితాన్ని కాచి వడబోసి ఆ రోజుల్లో ఆ కథల్ని ప్రజలకి అందజేయగలిగారు ఆనాటి రచయితలు అందులో భాగంగా ఈరోజున మీ అందరికీ ముఖ్యాతి ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా క్షణికమైనటువంటి భావోద్రేకాలు గురవుతూ ఎన్ని తప్పిదాలు చేస్తారనడానికి ఒక ఉదాహరణ మన యొక్క ఈ దేవశర్మ కథ ఒక అందమైనటువంటి బాలుడు ఉయ్యాల్లో పడుకోనున్నాడు చక్కటి చిరునవ్వులు చిందించుకుంటూ ఆ తూగుతుయ్యాలలో పోగుతున్నాడు ఆ ఇంటికి ఒక కాపల ఒక ముంగిస అనుక్షణం ఆ ఇంటి వాళ్ళ చుట్టూత తిరుగుతూ వాళ్ళ యొక్క మనల్లో పొందినటువంటి జంతువు ఒకనాడు ఇంటికి సంబంధించినటువంటి పెద్దలు పని మీద బయటకు వెళ్ళారు ముఖ్యాతి ముఖ్యంగా ఆ ఇంటి పెద్దయిన దేవశర్మ కూడా అత్యవసర పని మీద బయటికి వెళ్తూ ఉన్నాడు ముంగిసా పిల్లవాడికి కాపలా అనేటువంటి ఒక ధైర్యంతో వెళ్ళాడు ఆయన పనులన్నీ చూసుకున్నాడు తిరిగి వచ్చేస్తూ ఉండేటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి తూగుటు ఉయ్యాలలో ఊగుతున్నటువంటి ఆ పసిబాలుడు కొంత అంటే ఏడుపు లఘించడం ప్రారంభించాడు ఏమిటయా అని చూస్తే ఇంటి చూరులోంచి ఒక విష సర్పం తాడు మీదుగా జారుతూ పిల్లవాడి దగ్గరికి వస్తోంది కింద కాపలా కాస్తున్న ముంగిస ఏం చేసిందండి ఎగిరి ఆ పావుని పట్టుకోవటమే కాకుండా పావుని మొక్కలు మొక్కలుగా చేసి చంపేసింది పిల్లవాడి యొక్క ఆయుష్ని కాపాడింది వాడి యొక్క ఆయుర్ధానికి తిరిగి ప్రోధి కల్పించింది ఈ లోపల దేవశర్మ ఇంట్లోకి రానే వచ్చాడు ఆనందంతో ముంగిసదే దేవశర్మని చూడటానికి వెళ్ళింది దాన్ని మూతి నిండా నెత్తురు దేవశర్మకి కంగారు పుట్టింది భయం పుట్టింది అమ్మో ఈ పిల్లవాడిని ఏదో చేసింది అన్నాడు చేతిలో ఉన్న కర్రతో ముంగిసని చచ్చేటోటికి కొట్టాడండి పాప ముంగిసి ముంగిస అక్కడే ప్రాణాలు వదిలింది లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఒక భయానకమైన దృశ్యం పిల్లవాడు తూగుటు అలా ఊగుతున్నాడు కేరింతలు కొట్టుకుంటూ కింద మొక్కలు మొక్కలై పడి ఉన్నటువంటి ఒక పాము కనిపించింది ఆహా ఎంత పొరపాటు చేశాను నా క్షణికమైనటువంటి ఆవేశంతో ఒక నమ్మకమైనటువంటి జంతువునే బలికొన్నానే అనేటువంటి మదనము చెందింది ఆయన మనసు పోయిన ప్రాణం తిరిగి రాదు ఆ బాధకి అంతులేదు జీవితాంతం బాధపడాల్సిందే ఈ ఉదాహరణ ముఖ్యాతి ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది ముఖ్యాతి ముఖ్యంగా ఆవేశ కావేశాలకి భావోద్రేకాలకి దూరంగా ఉండాల్సినటువంటి విచక్షణకి ఒక తార్కాణం ఎన్నెన్నో ఆవేశాలకు లోనవుతూ ఉంటాం వాస్తవం అవాస్తవం అనేది కూడా మనకు తెలియదు ఏదో ఒక భ్రమ ఏదో ఊగలు తెలియనటువంటి తప్పులు చేసే తర్వాత సరిదిద్దుకోవాలనే ప్రయత్నాలు జరుగుతాయి కానీ సరిదిద్దుకునే అవకాశాలు చాలా సందర్భాల్లో కూడా కనపడవు కేవలం ఉద్రేకం ఎటువంటి విచక్షణ లేకుండా కేవలం ఉద్రేకంతో మనం ఎన్నో తప్పులు చేయటం వల్ల జీవితాలు ఎన్నెన్నో ఈ మధ్యకాలంలో మన కళ్ళ ముందునే రాలిపోతున్నాయి అది కుటుంబాలకు సంబంధించింది కావచ్చు సమాజానికి సంబంధించింది కావచ్చు దేనికి సంబంధించినటువంటి విషయాల్లో అయినా ముఖ్యంగా విద్యార్థి యువతకి సంబంధించిందైతే చెప్పలేం చెప్పని లేదు అంటే కేవలం ఒక ఉద్రేకం భావాన్ని ఉద్రేకపూర్వకంగా వ్యక్తపరిచి జీవితాలని నాశనం చేసుకోవటమే కాకుండా తమ యొక్క వ్యక్తిగతంగా ఇతరుల యొక్క జీవితాలను కూడా నాశనం చేసే పరిస్థితులు పడుచూపుతూ ఉన్నాయి అందుకని దేవశర్మ కథ ఒక వాస్తవం ప్రతి ఒక్కళ్ళు విచక్షణతో ఆలోచించాలి ఏది మంచి ఏది చెడు కొంత సంయమనం కొంత వివేకం కొంత విచక్షణతో గనక అడుగులు ముందుకు కలిపినట్లయితే అనేకమైనటువంటి ఉపద్రవాలకి మనం తెర అవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి పది మందికి షేర్ చూస్తూ మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని మాకు తెలియచేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అంబరు తినటివి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ రైట్